తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అతనిపై పరువు నష్ట దావా వేస్తామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన, మరి మంత్రి గారు మల్లారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, మరి తెలంగాణ సమాజం కూడా ఇవాళ తల వంచుకునే విధంగా ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉండి, మరి ఆయనే కొన్ని వేలాది మంది స్టూడెంట్స్కు, మరి ఒక కాలేజీలు నడుపుతున్న వ్యక్తి ఏ విధంగా అత దుర్భాషలాడిండు, దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ శ్రేణులు అయితేంది, కాంగ్రెస్ శ్రేణులు అయితేంది, లేకపోతే సర్వసభ్య సమాజం కూడా ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇన్ని పుస్తకాలు చదివిన పెద్ద మనిషి, ఇన్ని చరిత్రల గురించి మాట్లాడే పెద్ద మనిషి ముఖ్యమంత్రి, మరి ఇట్లాంటి మంత్రిని తన మంత్రివర్గంలో ఎన్ని రోజులు ఉంచుకుంటాడో చూద్దాము. మరి ఇవాళ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే క్షమాపణ కోరకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ కూడా నీ బండి కాదు, నీ కాలు మోపకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిఘటిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాము. కాబట్టి మంత్రి మల్లారెడ్డి తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. పైన మరి దాన్ని రసీదు కూడా తీసుకున్నాము, మరి దాన్ని ఫాలో అప్ చేసి ఆయన మీద మరి డిఫమేషన్ కేసు మేము హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోర్టులో ఫైల్ చేస్తున్నాము.